నమస్తే ఈరోజు మనము రాయదండిలో గ్రీన్ ఫార్మ్స్ ఇక్కడ మనము ఈరోజు ఇక్కడ విచ్చేయడం జరిగింది చాలా సంతోషం మళ్ళీ ఇక్కడ పల్లె రాజుగారితోని మనం ఇక్కడ ఉన్నాము ఈ ఫార్మ్ని ఎనిమిదేండ్ల కింద ఆయన స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు ఎనిమిది రకాల మనకు నాటు కోళ్ళను దాంతోపాటు ఇక్కడ కంజులు ఉన్నాయి దాంతోపాటు పందెం కోళ్ళు ఉన్నాయి దాంతోపాటు ర్యాబిట్స్ ఉన్నాయి దాంతోపాటు వివిధ రకాలుగా అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఎంత చాలా న్యాచురల్గా ఇక్కడ ఎందుకంటే విజిట్ చేసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఎంతో కృషి చేసి స్వయం ఉపాధిగా ఆయన స్టార్ట్ చేసుకున్నాడు దాంతోపాటు ఎంతోమందికి కొంత వంద వందల మందికి ఆయనకు ఆదర్శంగా నించున్నారు కొన్ని వందల మంది ఇక్కడికి రావడము ఫామ్లో వచ్చి నేర్చుకొని పోవడము ఒక రెండు నేషనల్ అవార్డ్స్ దాంతోపాటు ఒక నాలుగు స్టేట్ అవార్డ్స్ రావడం జరిగింది మన స్థానికంగా ఉన్న పెద్దపల్లి కలెక్టర్ గారు కూడా ఆయనని ప్రత్యేకంగా పిలిపించుకొని అభినందించడం జరిగింది అంటే చాలామంది ఏంటిదంటే నాకు దేశం ఏమి ఇచ్చిందని చాలా చాలామంది కూడా బాధపడుతుంటారు అట్లా కానీ దేశానికి మనం ఏమి ఇచ్చినామనే దాని మీద మన పల్లెరాజు గారు పనిచేస్తున్నారు చాలామంది యువతకు ఆదర్శం మనం చాలామంది కూడా చూస్తున్నాము బాయిలర్ కోడ్లు బాయిలర్ కోడ్లు కాదు నాటు పెంచండి ఇక్కడ చాలా తక్కువ ప్లేస్లో తక్కువ పట్టుబడులతోని చాలామంది ఎక్కువ అవుట్పుట్ వచ్చేలాగా ఈరోజు రాజుగారు పనిచేస్తున్నారు మరి ప్రేక్షకులకు అందరికీ కూడా చెప్పేది ఒకటే చాలామంది కూడా ఇక్కడ రాయదండి రామగుండం నియోజకవర్గంలోని రాయదండి అంతర్గామ మండలి కింద వస్తుంది ఇక్కడ కూడా విరిచేయండి చాలా హెల్ప్ఫుల్ అంటే ఓపికగా మేము ఇంతసేపు ఉన్నామో ఓపికగా ప్రతి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా యువత మరి ఆయన ఆదర్శంగా తీసుకోవాలి మరి రామగుండంలోని యువత దాంతోపాటు మిగతా ప్రాంతాలు ఉన్న తెలంగాణలో ఉన్న యువతకి ఎందుకంటే కర్ణాటకకి మహారాష్ట్రకి ఎక్కడెక్కడికో ఇక్కడి నుంచి కోళ్ళు పోతున్నాయి ఈయన దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ మీడియా ద్వారా తెలిపేది ఒక్కటే రాయదండికి రాండి ఇక్కడున్న పల్లెరాజు గారిని కలవండి మరి తక్కువ పెట్టుబడులతోని మనం ఒక ఫార్మ్స్ని ఎలా రన్ చేయాలని చెప్పేసి ఆయన దగ్గర నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను మరి ప్రేక్షకులకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ